మేడ్చల్ జిల్లాలోని కీసర నాగారం మున్సిపాలిటీలలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నీట మునిగిన కాలనీలలో మంత్రి మల్లారెడ్డి పర్యటించి బాధితులకు 10,000 రూపాయల నగదు నిత్యావసర సరుకులను అందజేశారు. ఇండ్లు కూలిపోయిన వారికి 50,000 రూపాయల నుండి 1,00,000 రూపాయల వరకు అందజేస్తామని మంత్రి మల్లారెడ్డి బాధితులకు భరోసా ఇచ్చారు. వీళ్ళందరూ కలిసి పెద్ద ఎత్తున ఒక 150 మందికి ఇక్కడ ఒక్కొక్క ఇంటికి 10,000 రూపాయలు చొప్పున అదే మాదిరిగా ఒక నెల దినాలకు సరిపోని రేషన్ కూడా ఒక 2,800 రూపాయల వర్త రేషన్ కూడా ఈ రోజు పంపిణీ కార్యక్రమం చేశాం. ఏది ఏమైనా మా సీఎం పెద్దలు కేసీఆర్ గారు పెద్ద మనసుతోటి ఒక భావంతుని రూపంతోటి వచ్చి పేద ప్రజలు ఎక్కడెక్కడైతే ఆ విపత్తుతోటి వర్షాలు పడ్డాయో వాళ్ళందరికీ కూడా నష్టం జరిగిందో ఆ నష్టం అంతా కూడా నేనే భరిస్తా, నేను ఉన్నాను. మీకు అందరి కూడా అని దసరా ముంగట అందరికీ కూడా చాలా ఇబ్బందికరమైంది కాబట్టి వాళ్ళందరికీ కూడా బియ్యము కానీ పప్పులు కానీ కారం కానీ 10,000 రూపాయలు కానీ ఇస్తున్నాము. ఇంకా ఏదన్నా సగం సగం ఇల్లు కూలిపోయినా వాళ్ళకి 50,000 రూపాయలు ఇస్తాము, పూర్తిగా ఇల్లు కూలిపోయినా వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇస్తాం. ఇది మొదటిసారి ఇమీడియట్గా 15,000 ఇచ్చిపోతున్నాం. తర్వాత దసరా తెల్లారి మళ్ళీ ఇది కంటిన్యూ ప్రాసెస్. ఎంతమందికి ఇల్లు ప్రాబ్లం వచ్చిందో వాళ్ళందరికీ కూడా మా సీఎం కేసీఆర్ గారు ఆదుకుంటా అని చెప్పిండు. తప్పకుండా ఆర్థిక సాయం కూడా అందిస్తాడు. ఇది ఈ వాటర్ కూడా పర్మనెంట్ సొల్యూషన్ కూడా చేస్తా అని చెప్పిండు. జై తెలంగాణ, జై కేసీఆర్.